సో మీరు వాదించినటువంటి ల్యాండ్స్ లో బాధితులకు న్యాయం జరగలే కానీ రచనా రెడ్డికి మాత్రమే పేరు వచ్చింది. అంటే మీరు ఫెయిల్ అయినట్టేనా? లేదండి, బాధితులకు అంటే ఉట్టి మన కేస్ పరంగా ఒక్కొక్క కేస్ పరంగా చూస్తే చాలా కేసులలో వాళ్ళకు రిలీఫ్ వచ్చింది. అంటే కన్స్ట్రక్షన్ కంటిన్యూ అయినా కానీ ఇప్పుడు పునరావాసం స్టేజ్లో ఉన్నాయి. ఆ టైంకి అవార్డులు లేకపోతే అంటే ఇక మళ్ళీ మనం లీగల్ దాంట్లోకి పోకుండా ఆ టైంకి రావాల్సిన రిలీఫ్స్ ఆ టైంకి వచ్చాయి. ఎందుకంటే అప్పుడున్న కేసెస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కేసులు. ఆ కన్స్ట్రక్షన్కి ఆ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగాలిటీని అడ్డుకొని మనము వేసిన కేసులలో చాలా మట్టుకు స్టేలు కూడా వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ కాళేశ్వరం అండ్ పాలమూరు ఒక స్టేలు వెకేట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు పర్మిషన్స్ మేము మీద వేసాం. అప్పుడు ఇల్లీగల్లీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు కాబట్టి 9 నెలల వరకు మనకు స్టేలు ఉండే. 2017 ఎండ్ వరకు, 16 నుంచి 17 ఎండ్ వరకు స్టేలు ఉండే. మళ్ళా వీళ్ళు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ దా పర్మిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర గిట్లా అంతా తీసుకొని వచ్చిన తర్వాతనే లీగలైజ్ అయిన తర్వాతనే ఆ స్టేలు వెకేట్ అయినాయి. లీగల్ అప్పటి వరకు అంటే ఆ డిపిఆర్ కాలేదు, లేదు వాటిపైన స్టేల్ తీసుకొచ్చినారు. అన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంది. అన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు ఉన్న వాళ్ళు ఏం ప్లాన్ సబ్మిట్ చేసిండ్రో దాని ప్రకారం తెచ్చుకుంది. ఇప్పుడు ఇంకా 2, 3, 4 పిఎంసీలు ఎక్కువైతున్నాయి. అవిటికి ఉన్నాయా లేవా అది మనకు ఐడియా లేదు. అదనపు టీఎంసీ కంటే ముందు మిగతా వర్క్ అంతా లీగల్ అక్కడి వరకు 2017 ఎండ్ వరకు అక్కడి వరకు లీగల్. అవును, ఆ పర్మిషన్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అవును, సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ పర్మిషన్లు ఇచ్చింది. సో అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్, ఫారెస్ట్ క్లియరెన్సెస్ వాళ్ళే ఇస్తారు. ఈ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బల కుదవన అన్నట్టు